రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ టు 7th అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్. టేక్ కమ్ రెసిడెన్షియల్ సిబిఎస్ఈ. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. కాంటాక్ట్ ప్రిన్సిపల్ ఫర్ అడ్మిషన్స్. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ బొంబో 2 కేశవరం రోడ్, ఆపోజిట్ సంపత్ నగరం ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్, రాజమహేంద్రవరం. బిక్కవోలు రెడ్ జోన్ ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ బిక్కవోలు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు తమకు తోచిన సహాయం చేయడం ఆనందంగా ఉందని శ్రీ వెంకటేశ్వర ప్లాస్టిక్స్ అధినేత పాలచర్ల రామకృష్ణ చౌదరి అన్నారు. గురువారం మండల కేంద్రమైన బిక్కవోలులో కరోనా పాజిటివ్ కేసులు నమోదై రెడ్ జోన్లుగా ప్రకటించిన కొత్తపేట, జువ్వలదొడ్డి, దేవుడు మాన్యం ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇక్కట్లను గుర్తించి తమ వంతు సహాయంగా నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశామన్నారు. గ్రామానికి చెందిన గుండం చిన్నవీర్రాజు కుమారుడు వరప్రసాద్, కుమార్తె వల్లూరి గంగాభవాని కుటుంబ సభ్యుల సహకారంతో 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశామన్నారు. రెడ్ జోన్ ప్రాంతాలు కావడంతో సరుకులను సచివాలయ సిబ్బంది వాలంటీర్ల సహాయంతో ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుండం వెంకన్నబాబు, పంచాయతీ సిబ్బంది నేతేటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నగరం ఎస్కోట నియోజకవర్గం కొత్త వలస మండలం. ఫైల్ నేమ్: మానవత్వాన్ని చాటి చూపించిన కొత్త వలస పోలీసులు. కొత్త వలస ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియాలో మతిస్తమితం లేనటువంటి కొత్త వలస గ్రామం చర్లంగి పంచాయతీ ఎల్ఎన్పేట మండలంకి చెందిన సవర జగదీష్ అనే వ్యక్తి పోలీసులు చేసిన కృషితో వాళ్ల తల్లిదండ్రులు సమాచారం తెలుసుకుని కొత్త వలస పోలీస్ స్టేషన్కు వచ్చారు. సిఐ గోవిందరావు గారికి ఆ తల్లిదండ్రులు ఆవేదన తెలియజేశారు. ఇది విన్న సిఐ గోవిందరావు ఆ కుర్రాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారు. అన్ని తీస్తాను, మరి వెనుక ఉన్నాయి కానీ వంత మీద ఏ జబ్బు లేదన్నాడు. అక్కడ శ్రీకాకుళం కైనింగ్స్ వేసినాం 5,000 ఒక కైనింగ్ 4,000 మాట్లాడింది. మరి ఇదే పరిస్థితి, మరి అక్కడ ఉండే ఒక సైడ్ లాగా ఇది అంత మైండ్ లేకపోతే అక్కడ పూలు అనుకో మామూలుగా కర్నూలు అని పూలు తోట ఉంటే అక్కడ పువ్వు తెప్పిము అది వెళ్ళి దగ్గరలో అక్కడ పూజలు అని పూజలు కాల్చేయాలి ఎవరు పూజ చేయమని ఎవరు లేకపోతే తినేకి సందర్భంలో ఆ టైంలో పూలు తీసుకెళ్ళి ఎంతమంది ఫోన్ చేయాలి ఎందుకంటే చేస్తాడో అనేది ప్రతి వాళ్ళు గమనించారు. అది మంచి ఎందుకంటే దాని తర్వాత దొంగతనం అంటే చెయ్యాలని అంటే కొద్ది మైండ్ దిల్లగా అయిపోయి అది ఫోన్ చేశాడు చేయాలని పనులు ఇష్టం సార్ ఇందుకు చేయమని పనులు కూడా పువ్వులు తెప్పాము అక్కడికి వెళ్ళి ఎవరు గుళ్ళకి వెళ్ళి ఈ అయ్యప్ప స్వామి టైంలో ఆ పూలు అక్కడికి వెళ్ళి సన్నిధానికి వెళ్ళి ఎవరు పువ్వులు వెళ్ళి పూలు చేయండి వెళ్తామని కూడా చేశాడు. దంత ఇవి సంవత్సరాలు ఈ పేషెంట్ కలిగిపోయి ఒక 6 మాసాలు 1 నెల వరకు వైద్యులు కూడా ఉన్నారు హాస్పిటల్లో అక్కడ నుండి కూడా వచ్చింది. ఫస్ట్ కూడా దీనికి మీ బాబుకి సురేష్ గారికి లేకపోతే క్రమంలో తెలుసా గుర్తుపట్టకపోతుంది గౌరవ ఇంకా లంకా లేదు
వర్గాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మే 28 పుట్టినరోజు సందర్భంగా లింగపాలెం మండలంలోని ప్రధాన సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగువారీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో దాటినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన వల్ల ఎస్సీలకి బీసీలకి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అవకాశం వచ్చింది. ఈ మండలికి వ్యవస్థ వచ్చి మండలాలు ఉండి వాళ్ళ ఎంపీపీలు జడ్పీటీసీలు ఒక మండలం అని చెప్పుకుంటా ఉంటుంది. అది ఒక ఎన్టీ రామారావు గారి యొక్క కృషి. అలాంటి మహానుభావులు మళ్ళీ పుట్టి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని కోరుకుంటూ జై ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్. కేఓఎన్ఐ చిన్నగరై కేఓ పర్లేదు అదే బాండ్ అదే ఎన్ఐ జేఈ ఆర్ఎల్ఏ కొన్నిజర్ల యూత్ వైవో వైవో యు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల కరోనా మహమ్మారి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల్లో విశ్వ బ్రాహ్మణులమైన మేము కూడా ఉంటున్నాము. విశ్వ బ్రాహ్మణ కులంలో పుట్టి 5 రకాల వృత్తులను ఎంచుకునే కమ్మర, కంసాలి, వడ్రంగి, శిల్పులు, స్వర్ణకారులుగా ఈ 5 రకాల వృత్తుల్లో కొనసాగుతూ ఈ కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న మాకు ఈ కరోనా కారణంగా సరైన పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణులని, రజకులని, నాయ బ్రాహ్మణులు, ఫాస్టర్లని, ఆటో డ్రైవర్లని, వివిధ రకాల వారిని గుర్తించినట్లే వారితో పాటే ఈ రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు విశ్వ బ్రాహ్మణులు కూడా. చేయూతనిచ్చే మాకు కూడా
ప్రభుత్వం వారు స్పందించి 10,000 రూపాయలు మాకు కూడా ఇవ్వాలని ఈరోజు ద్వారకా తిరుమల మండల విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు అలంపల్లి వీరాచార్యులు మాట్లాడుతూ ద్వారకా తిరుమల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ గుర్తించినట్లే మమ్మల్ని గుర్తించాలని విశ్వబ్రాహ్మణులు కూడా గుర్తించాలని కోరారు. ఈ లాక్డౌన్ సందర్భంగా ఈ 2 నెలల నుంచి కూడా వృత్తులు పనిచేయక ఏమీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు ఇతర కొన్ని వృత్తుల వారికి సహాయ సహకారాలు ఇస్తున్నారు 10,000 రూపాయల చొప్పున. అలాగే వీళ్ళకి మట్టికి ఇవ్వటం ఎందువల్ల వారి దృష్టిలోకి రాలేదు. అందువల్ల మేమందరం కలిసి ఇక్కడ MRO గారికి, తహసీల్దార్ గారికి, మండల తహసీల్దార్ గారికి, మా అందరికి కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా వారితో పాటుగా మాకు కూడా ఇస్తారని చెప్పని మేము కూడా అర్జీ పెట్టుకున్నాం. మండల అధ్యక్షుడు అండి, మా మండలంలో అంతకుముందు ఇసుక మాపిడి వల్ల పనులు లేక ఒక 5-6 నెలలు చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత ఈ లాక్డౌన్ కారణంగా ఈ 2 నెలలుగా పనులు ఎవరో చేసుకుంటాక ఇంట్లోంచి బయటకు కూడా వెళ్తాకు కూడా లేకుండా ఉన్నది. ఏ పని చేసుకుందామన్నా బయటకు వెళ్దామన్నా కానీ ఈ మామూలుగా కొట్లు తీస్తలేదు, మేము వర్క్ చేస్తాకి కలపలు తీస్తలేదు, మాకు పనులు ఉండలేదు, బయటికి వెళ్ళకూడదని అంటున్నారని ఎవరిలో వాళ్ళే ఉన్నాం. కానీ మాకు ఇంట్లో గడవటానికి ఆర్థిక ఇబ్బందులు బాగా ఇబ్బందిగా ఉండటం వల్లనే మేము ఈ జగన్ ప్రభుత్వాన్ని సంధించి మాకు ఈ ఆర్థిక సహాయము 10,000 రూపాయలు అందించాలని, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళాలని, మాకు అన్ని కులాల్లో కానీ మాకు నాయక బ్రాహ్మణులకి, పసుకులకి, పాపు రైతులకి, గీత కార్మికులకి, టైలర్లకి, ఆటో డ్రైవర్లకి అందరికీ వేస్తున్నారు. మా కులం ఏంటో గుర్తింపు లేకుండా ఉన్నది విషబ్రాహ్మణ కులం. మా ఇంట్లో దయించి మా విషబ్రాహ్మణులందరికీ కూడా ఆర్థిక సహాయం అందించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం జరుగుతున్నది. మా ఇంత దయించి మమ్మల్ని గుర్తుంచుకోవాలని, మా కులానికి కూడా పైకి తీసుకురావాలని, చేయూతనివ్వాలని కోరుకుంటున్నామండి. మాకు కూడా ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుని కూడా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందేలాగా ఆ సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వం తెలియజేసి, గౌరవనీయులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా కష్టాలు తెలియజేసి, మా ఇబ్బందులు తెలియజేసి, మాకు ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణునికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందేలాగా సహాయ సహకారాలు అందించాలని మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా సహాయ సహకారం అందించాలని మేము ప్రార్థిస్తున్నాం. మండలం కామవరపుకోట న్యూస్ భోజనం ప్యాకెట్లు పంపిణీ ఆదర్శనీయం. ఎస్ఐ వెంకన్న నిరుపేదలైన వృద్ధులను, వికలాంగులను గుర్తించి వారి ఇంటి వద్దకే వెళ్లి భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం ఆదర్శనీయమని తడికలపూడి ఎస్ఐ కె వెంకన్న అన్నారు. ఈ శ్రీ వీరభద్ర హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో చేపట్టిన వృద్ధులకు భోజన ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం గురువారంతో సంవత్సరం కావడంతో అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకన్న మాట్లాడుతూ 365 రోజులుగా ప్రతినిత్యం 97 మంది అభాగ్యుల చెంతకు వెళ్ళి భోజనం ప్యాకెట్లు ఇవ్వడం కష్టతరమే అయినప్పటికీ సంస్థ సభ్యులు, దాతల సహకారంతో ముందుకు సాగడం అభినందించదగ్గ విషయమన్నారు. ప్రస్తుత తరుణంలో వృద్ధాప్యంలో కన్న తల్లిదండ్రులను సంతానమే పట్టించుకోని తరుణంలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వృద్ధులకు సహాయకారిగా మారడం వృద్ధుల అదృష్టమన్నారు. పలువురు వక్తలు సంస్థ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో దాతలు సాయన కనకరాజు, టీవీఎస్ఏ మోహిని, కాకి గోపాలరావు, వై చంద్రంబాబు, ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ దొడ్డకుల నాగరాజు, గాదాపు మోహన్, టీవీఎస్ రాజు నాగరాజులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ కడిపి పాపారావు, వీరమల్ల మధు, బిఎస్ఎన్ నిజాపురపు దుర్గా ప్రసాద్, గౌతమ్ టీనేజ్ హరీష్, కిషోర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల వసతులు కల్పిస్తూ చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయం. అది 2వ కార్యక్రమంగా ఆయన చేయడం జరిగింది. తదుపరి మరి ఆయన ఆలోచన ఎలా వచ్చిందో తెలీదు. ఈ పరిసర ప్రాంతాల్లో అంటే తల్లిదండ్రులకి చూడకుండా పిల్లలు ఉన్నారు, కానీ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులను ఆహ్లా పాలన చూసే సమయం పిల్లలకు లేదు. అలాంటి వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి మనం ఏదో చేయాలనే ఒక మంచి సంకల్పంతో బాబారావు గారు గత 365 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం
ఆయన కృషికి మనం చాలా వెలకట్టలేని. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆయన వృత్తి కానీ ఆయన వ్యాపారం అవన్నీ కూడా మానేసి మీకోసం నేను చూస్తుంటాను. ఎందుకంటే నా షాప్ ముందే ఆయన కూరగాయలు షాప్కు వస్తాడు. ఆయన ప్రతిరోజు ఆయన స్వయంగా వచ్చి కూరగాయలు తీసుకెళ్ళి దగ్గరుండి ఇంటి దగ్గర చేపించి ఇంతటి మంచి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా మంచి సదుపాయం ఇంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పాపారావు గారికి మరింత నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని నాకు భగవంతుని కోరుకుంటూ ఇలాంటి చంద్రబాబు గారు రండి. అలాగే మోహన్ గారిని కూడా అలాగే నాగు దాదా ఈ కార్యక్రమానికి తను కూడా తన వంతు సహాయం అందజేస్తున్నాడు. నాగు దాదా అందరూ చప్పట్లు కొట్టండి కుర్రాళ్ళందరూ. అలాగే ఓకే ఓకే అండి వెళ్ళండి రండి. ఒకసారి ఏం ఎలా మరి వచ్చిన దాతలకు మరియు ఇతర వ్యక్తులందరికి కూడా నమస్కారం. ఇలాంటి సేవాతో కూడిన సమస్య సహాయం చేయడం అనేది చాలా ఈ పల్లెటూరు వాతావరణంలో ఈ సహాయం చాలా గొప్పతనం ఉంది. ఇలాంటి టౌన్లో ఉంటే పల్లెటూరులో సహాయం చేయడం అంటే చాలా అది కష్టతరమైనది కూడా. టౌన్లో అయితే ఇలాంటి కొన్ని సమస్య స్థాపిస్తారు తర్వాత లేదు ఫండ్స్ కలెక్ట్ చేస్తారు. అలాంటి ఇలా విలేజ్ వాతావరణంలో కలెక్ట్ చేయాలంటే చాలా కష్టం. అలాంటిదే కాకుండా ఈ స్థాపించి మన బాబారావు గారు ఒక ముఖ్య కష్టంతో 1 ఇయర్ సహచేతులకి ఈ రోజు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా 1 ఇయర్ సపోర్ట్ నా తరఫున ఈ గ్రూప్ సభ్యులకు మరియు బాబారావు అందరికీ కూడా ధన్యవాదములు. ఇలా 1 ఇయరే కాదు ఇంకా 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇంకా పైన చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నారు. ఇంకా చాలా సేవా కార్యక్రమాలు ఇది ఒకటే కాదు ఇంకా వేరే వేరే ఇందులో చాలా చేశారని చెప్పేసి మధుగారు చెప్పారు. ఇలా కొంతమంది పాపకి వాళ్ళందరికీ కూడా హెల్త్ పరంగా అన్ని సపోర్ట్ చేశారని ఇంకా ఈ కాకుండా వేరే ఇతర విషయాలు కూడా అందరికీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరియు ముఖ్యంగా ఈ సంస్థను ముందు తీసుకెళ్ళడానికి చాలా కృషి చేసిన దాతలకు దాతల సపోర్ట్ లేకపోతే ముందుకెళ్తుంది. దాతలు కూడా చాలామంది కూడా ఓల్ 10 సార్లు 15 సార్లు కూడా సపోర్ట్ చేశారు. మరి ఇంకా వాళ్ళ యొక్క సేవను ఈ సంస్థ గడిపి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వేగుళ్ల తూర్పు గోదావరి జిల్లా
రాయవరం మండల ఐకేపీ ఏపీఎం త్రిమూర్తులపై మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయవరం మండలం వెదురుపాక గ్రామంలో 30 డ్వాక్రా సంఘాలు ఉన్నాయని, ఆ సంఘాలకు యానిమేటర్గా ప్రస్తుతం పనిచేస్తున్న మహిళలను తొలగించి వేరొక మహిళను నియమించాలని కోరుతూ 21 డ్వాక్రా సంఘాలు తీర్మానం చేసినా కూడా ఏపీఎం త్రిమూర్తులు ఆమెను తొలగించలేదు అంటూ మహిళా సంఘాలు చేసిన ఆందోళనకు ఎమ్మెల్యే మద్దతు పలికారు. గురువారం రాయవరం మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి చేయాలని హెచ్చరించారు. ప్రభుత్వాలు మారుతుంటాయని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే డిఆర్డీఏ పీడీతో మాట్లాడారు. ఐకేపీ ఏపీఎం మాట్లాడుతూ వెదురుపాక గ్రామ సంఘాలు వచ్చిన ఇబ్బందిని పరిశీలించడం జరిగిందని, గ్రామ సంఘాల్లోకి ఒక సంఘానికి నూతనంగా ఒక వీవోను నియమించుకొని పాత వీవోను తొలగించమని తీర్మానం చేసి ఇవ్వడం జరిగిందని, తీర్మానాన్ని ఆమోదించడానికి ముందు ఆ యొక్క సభ్యురాల మీద అలాగే వేరొక ఈవో మీద ఎంక్వైరీ చేయమని ఉత్తర్వులు వచ్చాయని, ఆ ఎంక్వైరీకి తను అధికారిగా నియమించారని నేను ఏపీఓగా ఉన్నాను కనుక విచారణ అధికారిగా మార్చవలసిందిగా ప్రాజెక్ట్ అధికారిని విన్నవించుకున్నా అని, త్వరలోనే మార్పు చేసి విచారణ పూర్తి చేసి తగు చర్యలు తీసుకుంటామని, అలాగే ప్రభుత్వ ఉత్తర్వులను ఆదేశానుసారం ప్రభుత్వ నియమ నిబంధనలు పనిచేస్తున్నామని ఆయన అన్నారు. ఒత్తిడి పడలేక సీసీ గారిని పంపించారు, అది అఫీషియల్గా రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారంటే, మన ఏపీఎం గారు బ్యాంక్కి ఇప్పుడు ఆ కొత్త యానిమేటర్ ఎన్నికైనా కూడా పేరు ఇవ్వాలి కదంటే అది ఇవ్వడం మానేసి ఇది ఎంక్వైరీ మీద ఉందని చెప్పి మీ మీద బెండింగ్ కడుతున్నారు. అంటే ఆ శ్రీదేవి గారి మీద పెట్టిన ఎంక్వైరీ వేరు, ఇది సెపరేట్ ఇష్యూ, అది సెపరేట్ ఇష్యూ అండి. దీనికి దానికి ముడి పెడుతున్నారు ఆయన గారిగా ఫాలో అవ్వాలి తప్ప. నీకు చాలా క్లియర్గా చెప్పాను బాబు, పైన కూర్చుని ఎన్నీ చెప్తాం, బుక్ అయిపోయింది. మీరు యాక్ట్ ప్రకారం ఫాలో అవ్వండి. అంటే మంగళవారం మీరు ఇచ్చేయండి, సార్ ఇచ్చేస్తానని చెప్పాడు నాకు. మంగళవారం పొద్దుటే మీరు బ్యాంక్కి లెటర్ ఇచ్చేయండి, ఆ తర్వాత కావాలి తీసేస్తారు. ఇప్పుడు అది ఇప్పుడు ఏమన్నా నేను ఇప్పుడు 21 ఉన్నారో రేపు అటే 21 అవ్వచ్చు, లేదా 18 అవ్వచ్చు, మళ్ళీ మార్చేసుకుంటారా చెప్పానమ్మా. ఇప్పుడు ఇది స్వామి, ఇది మా ప్రజాస్వామ్యం, ఎలాగైనా మారచ్చు, ఎవరైనా మారచ్చు. చెప్తారు మారే తర్వాత ఏమో ఆవిడ ఆవిడకి శ్రీదేవి గారు అర్ర కొడుకున్నాయి కదా, అదో రెండుకిని చేసేయమంటున్నారని అన్నారు. అయితే మరి ఆయనతో ఆవిడతో మాట్లాడండి. ఇప్పుడు దీన్ని సరి చేస్తే ఇబ్బంది వస్తుందంటే ఆయన ఆవిడ మీరు మాట్లాడుకోండి, మాట్లాడుకుని ఒకవేళ మీరు రాజీ పడితే నాకు నా సంబంధం కాదు, అది చెప్పాను కదా. మీరు రాజీ పడితే నాకు అభ్యంతరం లేదు. రమ్మని చెప్పండి, తలపించాలి దూరం కూర్చోమని చెప్పండి. ఆ గ్రూప్ లో మనిషి ఉండాలి కదా, యాక్ట్ ప్రకారం గ్రామస్థలాలు ఆ వివోలో ఉండాలి. అక్కడ మున్సిపాలిటీలో అయితే చాలా క్లియర్గా ఉంది నిబంధన ఏంటో చెప్పండి, నిబంధన రూల్ ప్రొవిజన్ చెప్పండి, వాట్ ఇస్ ద రూల్ ప్రొవిజన్ అందులో ఏముంటుంది. ఇప్పుడు నిబంధన చెప్పండి సార్, మీకు తెలిసింది చెప్పండి. ఒకవేళ లేబర్ అసిస్టెంట్స్ కావాలంటే తర్వాత ఇద్దరు కానీ. ఇప్పుడు అనేది రూల్ ఏంటి చెప్పండి, రూల్ ఏంటి? గ్రామస్థలాలు ఖచ్చితంగా అయ్యి ఉండాలి సార్. ఏ సంఘ సభ్యురాలు, వివో సంఘమా లేకపోతే ఏదో ఒక చిన్న సంఘమా? వివో చిన్న సంఘానికి ఫస్ట్ ప్రయారిటీ. పనిచేసినది ఒకసారి వివో సంఘ సభ్యురాలే ఉండాలి. ఇప్పుడు వివో సంఘ సభ్యురాలు కాదు కదా, వివో సంఘ సభ్యురాలు ప్రాథమికంగానే తప్పు చేసాం కదా మనం. ఏంటంటే మున్సిపాలిటీ ఏం పడుతున్నావు అంటే ఒక ఆర్పీకి మేము ఒక వార్డు కౌన్సిలర్ కింద ఇచ్చాం జీతం ఆల్పోయింది. ఆవిడ ఏంటి అని అడిగితే ఆవిడ పాపం ఉన్నది అక్కడే, కానీ ఎక్కడో ఉన్న వార్డులో ఇంకో గ్రూప్లో ఇటు సభ్యురాలు కింద ఉంటే ఇక్కడ అంతా మేము అందరం బాగుంటాం, మీరు ముక్కోవచ్చారని చెప్పాను, కానీ ఏమి స్పందన లేదు. వాళ్ళందరూ ఇప్పుడు మీ ఆఫీస్కి అదే మన మండల ఆఫీస్కి వచ్చారు ఇప్పుడు ధర్నా చేయడానికి. ధర్నా చేయడం కుదరదు అంటారు పోలీసు వారు, వాళ్ళకి న్యాయం జరగదు.
కోవిడ్ అయ్యే వరకు ఈ కరోనా వైరస్ మ్యాటర్ అయ్యే వరకు పూర్తవుదని ఎంక్వైరీ ఆయనే ఎంక్వైరీ ఆఫీసర్ ఆయనే ఇక్కడ చేసిన తప్పు చేసింది ఆయనే మళ్ళీ ఏరియా కోఆర్డినేటర్ అన్ని భాగంలో ఆయనకే ఏం చెప్పండి మీరే చెప్పండి వీళ్ళందరినీ మీద లాఠీ చార్జీకి ఆటలేస్తారా మీరు లేకపోతే న్యాయం చేస్తారా మీ ఇష్టం ఉద్యోగాలు పెదిరిపాక గ్రామంలో ఈ డ్వాక్రా సంఘాలకు సంబంధించి నాలుగు సమాఖ్యలు ఉన్నాయి. అందులో ఒకటో సమాఖ్యకి మే 11వ తేదీన వాళ్ళందరూ సమావేశం పెట్టుకుని ఒక కొత్త యానిమేటర్ని వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. కానీ జరిగి 18 రోజులు అయినప్పటికీ మరి ఎక్కడ కూడా ఈ అధికారులు అంటే ఏపీఎం గారు ఆ యానిమేటర్ పేరు బ్యాంక్కి ఇవ్వాలి ఇవ్వడం మానేసి తీసివేయబడినటువంటి యానిమేటర్ చేత పనులు జరుగుతున్నాయని చెప్పి నా దగ్గరికి వచ్చి ఒక వారం రోజులతో నాకు వచ్చి స్వయంగా నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఏమో ఏపీఎం గారిని నేను పిలిపించుకుని ఏమంటే యాక్ట్ ప్రకారంగా ఫాలో అవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా అధికారుల స్పందన రాలేదు కాబట్టి ఇవాళ డోక్రా సంఘ సభ్యులు మరి 30 గ్రూపుల్లో మరి 21 మంది గ్రూపులు మరి వాళ్ళకి మెజార్టీ తీర్మానాన్ని అమలు చేయించండి అని చెప్పి ఇవాళ మండలం ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళకి మద్దతుగా నేను రావడం జరిగింది. ఇక్కడ అధికారుల యొక్క మద్దతు చూసుకుంటే చాలా దారుణం. ఇంచేదంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇవాళ ఇక్కడ నేను మండపేటలో స్థానిక శాసనసభ్యునిగా ప్రజలు ఎన్నుకున్నారని నేను ఉన్నాను. అలాగే మరి మనకు ప్రజాస్వామ్యం ఉన్న విలువల ప్రకారంగా అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరి 151 సీట్ ఇచ్చారంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా 30 సంఘాలు ఉన్నటువంటి గ్రూపుల్లో మరి సమైక్యలో 21 సంఘాల మెజార్టీ మరి ఒక తీర్మానం చేసుకున్నప్పుడు ఆ తీర్మానాన్ని గౌరవించవలసిన బాధ్యత అధికారుల మీద ఉన్నది. మరి దాన్ని పక్కన పెట్టి ఒకదానికొక దానికి సంబంధం లేకుండా ఏదో ఎంక్వైరీ ఉంది ఉంటుంది. ఎంక్వైరీ చాలా ఉంటాయి, అనేక కేసులు ఉండొచ్చు, ఎంక్వైరీలు ఉండొచ్చు. కానీ ఈ ఆ కేసులకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. దాని మీద మన పీడీ గారితో మాట్లాడితే పీడీ గారు మరి మన రేపు వచ్చి బుధవారం లోపల రాయవారం స్వయంగా వచ్చి ఈ సమస్య పరిష్కరిస్తాను అని చెప్పారు. ఒకవేళ ఏ కారణం చేత రాకపోతే మాత్రం లక్ష్మీవారం ఉదయం నుంచి ఇప్పుడు ఎవరినైతే కొత్తగా వాళ్ళు ఎన్నుకున్నారో వాళ్ళు ఎన్నికయ్యేలాగా మరి ఆటోమేటిక్గా మొత్తం ఇక్కడ స్థానిక అధికారులందరూ కూడా అప్పగా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో మహిళలు తమ యొక్క ఆందోళన విరమించుకున్నారు. ఈ సందర్భంగా మరి మన నియోజకవర్గంలో అధికారులు అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, వ్యక్తులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం. ఆ వ్యవస్థ పట్ల అందరూ కూడా అంకితభావంతో పనిచేయాలి తప్ప ఈవేళ రూల్స్కి వ్యతిరేకంగా ఏదో మేము ఏదో చెప్పామని చెప్పి దాన్ని పాటిస్తే ఇబ్బంది పడేది అధికారులు ఇబ్బంది పడతారు తప్ప మరి వేరే కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అధికారులకి హెచ్చరిస్తా ఉన్నాను. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ కరెక్ట్, కానీ 60 గ్రూపులు ఉన్నాయి కాబట్టి సీదవరకు అన్యాయం జరుగుద్ది, అక్కడ ఇంకో మనిషిని పెట్టాలి మళ్ళీ అక్కడ మీరు మాట్లాడుకుంటే లేకపోతే నచ్చ చెప్పుకోండి అంతేనని చెప్పాను. మీరు సీదవరకు మీరు కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పాను, నేనేం కాదనలేదు. అవును మరి నేనేం చేయగలను, దొంగతనం చేస్తానని నాకు డబ్బు లేదంటే ఒప్పుకుంటాడు ఆయన. ఒకటి అందుకే డబ్బులు లేదు, ఇలా నాకు కావాలి డబ్బులు కాదు బాబు ఏళ్ళకు ఊరుకోండి ఒప్పుకుంటాడు ఆయన. యాక్ట్ ప్రకారం ఫాలో అవుతారు వాళ్ళు, యాక్ట్ ప్రకారం ఫాలో అవ్వలేదు కాబట్టి ఇన్సల్ట్ అయి కొట్టి వెళ్తున్నారు జనం. ఇప్పుడు 60 తీర్పులు వచ్చినాయి గవర్నమెంట్కి వ్యతిరేకంగాను. అదో డబ్బు డిమాండ్ చేయడం కరెక్ట్ కదా కదా, మీరు డబ్బు చేస్తేనే మీరు బ్యాంక్ ఇస్తా అంటున్నారు కదా, ఇప్పుడు అది ఇంకా ఆడ మాటలు ఎందుకు? ఎప్పుడు
పదకొండో తారీఖు మధ్యాహ్నం 1 గంటకు వేశారు సార్. వీళ్ళు 2 గంటలకు మీటింగ్ జరిగింది సార్. దాంట్లో ముందు వస్తే వీళ్ళకి చెప్పానండి అమ్మ ఇలా మీరే ఏసీ ఏరియా కోఆర్డినేటర్ మీరే ఎంక్వైరీ ఆఫీసర్ అందరికీ నమస్కారం అండి. నా పేరు త్రిమూర్తులు. నేను ఏపీఎం రాయవరంలో పనిచేస్తున్నాను. అలాగే ఏరియా కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ ఫుట్బాల్ కోస్టర్ పనిచేస్తున్నాను. ఈ విదుర్పాక గ్రామ సంఘాల్లో వచ్చిన మహిళా సంఘాల యొక్క ఇబ్బంది వాళ్ళ పరిశీలించడం జరిగింది. వాళ్ళ గ్రామ సంఘంలో ఒక నూతనంగా ఒక వివోఏని నియమించుకుని పాత వివోఏని తొలగించుకొని ఒక తీర్మానం చేసేయడం జరిగింది. ఈ తీర్మానాన్ని మనం ఆమోదించడానికి ముందు ఆ యొక్క సభ్యురాల మీద అలాగే గ్రామంలో ఉన్న వేరొక వివోఏ మీద ఒక ఎంక్వైరీ నిర్వహించవలసి ఉన్నదని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడంతో ఆయన విచారణ అధికారిగా నన్ను నియమించారు. నేనే ఏపీఎం ఉన్నాను కాబట్టి విచారణ అధికారిని మార్చవలసిందిగా ప్రాజెక్ట్ డైరెక్టర్ వారికి నిర్ణయించడం జరిగింది. ఆయన త్వరలోనే ఆ విషయాన్ని మార్పు చేసి విచారణ అనంతరం బుధవారం లోపల సమయం ఇవ్వడం జరిగింది. వచ్చే బుధవారానికి విచారణ పూర్తి చేసి అది చర్య తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. అధికారులు ఉన్నారో ప్రభుత్వ ఉత్తర్వులను ఆదేశించి ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారం నడుచుకుంటామని మూడని మీకు తెలియజేస్తాను. కరోనా ఉంటే మన ఏరియాలో అందరూ గ్యాదర్ అయిపోయాము. మీ వల్ల ఇది అవుతే మన చాలా ఇబ్బంది పడతారు. ఇందులో ఎవరో ఏదైనా ప్రాబ్లం ఉందా? మమ్మల్ని ఇక్కడ వరకు రాకుండా ఆయన చెయ్యాలి కదండి. మెయిన్ మా ఆఫీసర్ అని ఒకరు ఉన్నారు, మనం ఎంచుకున్నాం అంటే మీరు వర్క్ ఎంత బాగా చేస్తుంటేనే వాళ్ళు అలా మీ దగ్గర పనిచేయగలుగుతున్నారు. ఆయన వర్క్ అయిన కరెక్ట్ గా చేస్తే మీరు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండదు కదా సార్? చెప్పండి అని చెప్తామండి. ఈ టైంలో అంతమంది గ్యాదర్ అవడం అనేది కరెక్ట్ కాదు. కరోనా టైము మీరు అన్నిటికంటే పెద్ద పనిష్మెంట్, అది చాలా పెద్ద. మనం ఏదైనా నలుగురు మంచి చేయాలనుకుంటే గ్యాదర్ అవ్వకూడదు, అర్థమైందా? అంతకంటే మంచి ఏం లేదు. ఇంకా మనం ఎక్కువ గుంపులు గుంపులుగా తిరగకుండా ఉండడమే దేశానికి చేసే మంచి మేలు, సొసైటీకి చేసే మంచి. గ్యాదర్ అయిపోయి ఎక్కువ మంది మంచి మంచిది కాదు. అది చూస్తున్నారు మీరు చుట్టుపక్కల వినమ్మా, ఒక్క వ్యక్తికి వస్తే 80 మందికి వచ్చింది. ఒకే ఒక వ్యక్తికి వస్తే మన మండలం చుట్టుపక్కల వచ్చేసింది. రామచంద్రపురం, మండపేట రూరలు, మండపేట టౌను, అలాగే అనపర్తి, మండపేట రూరలు, బిక్కుబోలు, పెదపూడి మండలం, అన్ని మన మండలం ఏదో కోలపల్లి అన్నీ వచ్చినాయి. మనం ఆలోచించుకోవాలి. ఎవరికైనా తప్పు ఉంటే వాళ్ళ పై ఆఫీసర్ కంప్లైంట్ చేయండి. వాళ్ళ తప్పు ఇంకా వాళ్ళ ప్రొసీజర్ ఉంది కదా. ఈ టైంలో ధర్నాలు ఏమి కరెక్ట్ అయ్యారు? రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ టు 7th అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్, టేకమ్ రెసిడెన్షియల్, సిబిఎస్ఈ. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. కాంటాక్ట్ ప్రిన్సిపల్ ఫర్ అడ్మిషన్స్. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్, బొంబూ 2 కేశవరం రోడ్, ఆపోజిట్ సంపత్ నగరం ఎలక్ట్రికల్ సబ్స్టేషన్, రాజమహేంద్రవరం.